యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధి చేరి ప్రార్థిష్టకు, దేవుని యొక్క వాక్యం ధ్యానిష్టకు, దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిష్టకు దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ సన్నిధి చేరి ప్రార్థిష్టకు మీరు ఇచ్చిన సమయం బట్టి వందనాలు. ఇస్తామని ప్రభు మరి దీవించి ఆశ్రయించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ కృపలో ఎదుగుతూ మీ నామను మహిమపరచటకు సహాయం చేయమని, మీరు చేసిన మేలన్నిటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దిన దీవెనలు మీరు మాకు దయచేస్తారని నమ్ముచు కొద్ది ప్రార్థన ప్రభుని యేసు నామంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు. ఈ ఉదయ కాలస్యంలో మరొకసారి దీని యొక్క వాక్యం నుంచి మరి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం నేర్చుకుందాం. ఎఫెసులకు రాసిన పత్రిక అపొస్తలుల పౌలు ఎఫెసులకు రాసిన పత్రిక 1:6-7 ఈ రెండు వచనాలు మనం ధ్యానిస్తాం. 6:7 మనం గమనించడైతే అక్కడ రెండు ప్రాముఖ్యమైన మాటలు నేను గమనిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా 6:7 మనం చూసిన ప్రకారము మరి గ్లోరీ ఆఫ్ హిస్ గ్రేస్ అంటున్నాడు, అంటే దేవుని యొక్క దివ్య కృప అని చెప్తా ఉన్నాడు. 7:7 వచ్చినప్పుడు అక్కడ మరొక మాట మనం చూస్తున్నాం, ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ అంటే కృప సమృద్ధి. సో ఈ రెండు మాటలు మనం గమనించినట్లయితే మరి దివ్య కృప, దేవుని యొక్క దివ్య కృపలో మనం పొందిన ఆశీర్వాదాలు ఏమిటి, మరి దేవుని యొక్క కృప సమృద్ధిలో మనం పొందిన ఆశీర్వాదాలు ఏమిటి అని గమనించినట్లయితే ఈ రెండు వచనాలు మనం గమనిస్తాం. టు ద ప్రైజ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ హిస్ గ్రేస్ బై విచ్ హీ మేడ్ అస్ ఎక్సెప్టెడ్ ఇన్ ద బిలవెడ్ అని చెప్తా ఉన్నాడు. అంటే ఏమిటంటే మరి దేవుని యొక్క దివ్య కృపలో, మరి దేవుని యొక్క దివ్య కృప అంటే గ్లోరీ ఆఫ్ హిస్ గ్రేస్లో మనం ఏం చూస్తూ ఉన్నామంటే దేవుని యొక్క దివ్య కృపలో దేవుడు మనల్ని అంగీకరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. హీ అక్సెప్టెడ్ యూ అండ్ మీ యాజ్ హిస్ చైల్డ్. చూద్దాం బిడ్డలారా, క్రీస్తులో దేవుడు మనల్ని మరి అంగీకరించినట్టు మనం చూస్తాను. అది దేవుని యొక్క దివ్యమైన కృప అన్నమాట. దేవుని యొక్క దివ్యమైన కృపలో దేవుడు మనల్ని ప్రేమించినాడు, ప్రేమించి మనల్ని అంగీకరించి మరి మనల్ని తన సొత్తుగా మార్చుకున్నాడు. సో అది మనము 6:7 చూస్తూ ఉన్నాం. అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలని రాస్తున్నాం. టు ద ప్రైజ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ హిస్ గ్రేస్ బై విచ్ హీ హ్యాస్ మేడ్ అస్ ఎక్సెప్టెడ్ ఇన్ ద బిలవెడ్. తో ఆయన సొంత కుమారుల్లో ఆయన మనల్ని అంగీకరించి మన పైన తన దివ్య కృపను అనే చూపెట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. 7:7 వచ్చినప్పుడు ఇన్ హిమ్ వీ హ్యావ్ రిడెంప్షన్, ఆయనలో మనకు విమోచన ఉన్నది, ఆయన రక్తం ద్వారా మన పాపక్షమాపణ ఉన్నదని చూస్తూ ఉన్నాం. అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఆఫ్ హిస్ గ్రేవ్, రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన కృప సమృద్ధిలో మనం పొందిన ఆశీర్వాదాలు ఏమిటంటే మన పాప విమోచన అవుతుంది, మనము యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మన పాప క్షమాపణ మనం చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా మరి దేవుడు మన తన ప్రేమను మరి దాని కృప సమృద్ధిని మన పైన చూపెడుతూ మనకు ఆ గొప్ప సమాధానము తండ్రి అయిన దేవునితో మనకు కలుగుతుంది. అందును బట్టి దేవుని బిడ్డలారా, ఈ రెండు మాటలు మనం గమనిస్తాం. ఈ ఉదయ కాలంలో ఈ దినంలో మరి దేవుడు మన జీవితంలో తన దివ్య కృపను చూపెడుతూ మరి మన జీవితంలో చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ దేవుని నామను మహిమపరుస్తాం, దేవుని నామను హెచ్చిస్తాం, దేవుని నామను స్తుతిస్తూ ఈ దినమును మనము దేవుని కొరకే జీవిస్తాం. ఎందుకంటే దేవుడు మనల్ని అంగీకరించినాడు, మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాము. అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. దేవుని నామను మహిమపరుస్తూ దేవుని నామను హెచ్చిస్తూ మనం ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. రెండోదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క కృప సమృద్ధిలో, ఆయన కృప సమృద్ధిలో మన పాపమును క్షమించి మనల్ని తన సొత్తుగా మార్చుకొని మనల్ని పరిశుద్ధులుగా ఎన్నుకొని మన జీవితంలో ఆయన గొప్ప మేలు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు మాటలు మరి ఎఫెసులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, మనమందరము ఆ కృపను పొందిన బిడ్డలుగా ఉన్నాము. సో అందుని బట్టి 2:10 మనం 10 చదివినట్లయితే ఆ కృప ద్వారా మనము రక్షింపబడ్డామని 2:8-10 మనం చూస్తూ ఉన్నాం. సో ఈ కృప దేవుడు మన తన బిడ్డలకు అనుగ్రహించినాడు. దిస్ ఇస్ గ్రేస్. ఈ గ్రేస్ అని ఆ పదము మరి మనము తప్పనిసరిగా అర్థం చేసుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. గ్రేస్ అంటే మనకు దేవుడు తన కృపను చూపెట్టి మన జీవితంలో గొప్ప మేలు చేసినాడు. అది ఎవరు చేయలేని మేలు క్రీస్తులో మనం పొందినాము. అందుబట్టి ఈ రెండు మాటలు మనం గమనిస్తాం, గ్లోరీ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. సో దేవుడు మీ జీవితంలో ఈ రెండు ప్రాముఖ్యమైన అంశాలు మీ జీవితంలో దేవుడు చేస్తాడని మరి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి వందనాలు. అవును ప్రభు, మీ దివ్య కృపను బట్టి వందనాలు.
ప్రభు మీరు మమ్మల్ని మీ సొత్తుగా ఎన్నుకున్నారని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జగత పునాది ఏడకు మునిపే మరి మనల్ని ప్రభు ఎన్నుకొని మీ సొత్తుగా మార్చుకున్న విధానం బట్టి మీకే వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు మరి కృప సమృద్ధిలో మా పాపములు మీరు కడిగి మమ్మల్ని శుద్ధీకరించి మీ సొత్తుగా మార్చుకున్న విధానం బట్టి వందనాలు. ఇదిగో ప్రభు మేము బిడలంగా మీ సంఘముగా మీ సన్నిధికి చేరి మీకు వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంఘంను ప్రభు మరి మీ స్వరక్తం ద్వారా మీరు కడిగి పరిశుద్ధులుగా మార్చినారని బట్టి వందనాలు. ఆ సంఘంలో ప్రభు మరి మమ్మల్ని మీరు ప్రేమించినారని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రేమను తెలుసుకుంటూ ప్రభు మరి అనుదినం మీ కృపలో ఎదుటకు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభు మరి ప్రాముఖ్యంగా మా సంఘంను బట్టి వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంఘంను ప్రభు మరి మీ కృపలో ఎదుటకు సహాయం చేయండి. వాక్యానుసారంగా ఎదుగుతూ మీ నామను మహిమపరచటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘంలో ఉండే ప్రతి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. పెద్దలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చిన్న బిడ్డలను బట్టి వందనాలు. స్కూల్స్ రీఓపెన్ అవుతుండగా ప్రభు మీరే బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి. అన్ని విషయంలో మీరే చాలిన దేవుడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా మీ కృపలో మేము ఎదుగుతూ మీ నామను మహిమపరుస్తూ ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరినీ మీ బలమైన స్థలంలో జ్ఞాపకం చేసుకోమని, మరి ప్రాముఖ్యంగా హాస్పిటల్లో ఉండే బిడ్డలను బట్టి మీకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే ప్రభు వారిని ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రభు డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నారో అటు బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే ప్రభు వారిని ముట్టి స్వస్థపరచండి. ప్లేటిలెట్ కౌంట్స్ ప్రభు మరి మీరే ఎదుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభు మరి ఎవరైతే ప్రభు మరి ఇతర రోగాలతో బాధపడుతూ ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభు వారందరి జీవితంలో మీ కృపను మీరు బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు మరి మీరు మా ప్రార్థన ఆలకించినారని వందనాలు చెల్లిస్తూ మా అందరిని ఇదిన దీవెనలు మీరు దయచేసిన నమ్ముచు మా అందరిని మీ బలమైన స్థలం జ్ఞాపకం చేసుకోమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి అన్నే సహవాసం సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై నడిపించునుగాక, ఆమేన్.